నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్వర్ణ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇనుకాల వెంకటరామిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి భూ అక్రమ దందాలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే ఆస్తులు ఎన్నికల ముందు ఎంతున్నాయో ఇప్పుడు ఎంతున్నాయో లెక్కలు చెప్పాలని అన్నారు. ఇనుకాల ఆస్తులను పంచి ఇచ్చాడే తప్ప దోచుకోలేదని, కానీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ మండిపడ్డారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు స్థాయిని మించి మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డిపై అలాగే ఇనుగాల వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. మూడు పార్లమెంటు నియోజకవర్గాలు దాటుకుంటూ రోజు ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ప్రజలకు వివరించడానికి చేసే యాత్ర, మా దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది బీఆర్ఎస్ అని చెప్పుకునే చెల్లెని నాయకుడిని మా నాయకుడిని అవలంబంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కొంతమంది జనాదరణ లేని నాయకులు కేవలం డబ్బులతో పరకాల మున్సిపాలిటీ విషయం మాట్లాడతాను. దయచేసి 11 మంది కౌన్సిలర్లలో 22 సీట్లలో 11 కేవలం డబ్బులతో కొనుక్కొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇంకా మిగతా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి పైసలకు గురి చేసి వినాశనం చేయించుకున్నారు తప్ప వాళ్ళు ప్రజాబలంతో గెలవలేరు. వాళ్ళు ప్రజానాయకులుగా వాళ్ళకు వాళ్ళమే నాయకులు. కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ప్రజలకు వివరించడానికి చేసే యాత్ర, మా దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది బీఆర్ఎస్ అని చెప్పుకునే చెల్లెని పైసలాంటి కొంతమంది నాయకుడిని మా నాయకుడిని అవలంబంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కొంతమంది జనాదరణ లేని నాయకులు కేవలం డబ్బులతో పరకాల మున్సిపాలిటీ విషయం మాట్లాడతాను. దయచేసి 11 మంది కౌన్సిలర్లలో 22 సీట్లలో 11 కేవలం డబ్బులతో కొనుక్కొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇంకా మిగతా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి పైసలకు గురి చేసి వినాశనం చేయించుకున్నారు తప్ప వాళ్ళు ప్రజాబలంతో గెలవలేరు. వాళ్ళు ప్రజానాయకులుగా వాళ్ళకు వాళ్ళమే నాయకులు. పెద్ద నాయకులు చెప్తే మేము గొప్పలం అయితే అనే ఉద్దేశం మీద ఆ పెద్ద నాయకులు చూపించడం జరుగుతుంది. దయచేసి ప్రజాస్వామ్యవాదులు మేధావులు రేవంత్ రెడ్డి గారు జూదా మాడతాడు, బెట్టింగ్లు పెడతారని చెప్పేసి మీరు సవాల్ చేసేదాన్ని. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను సవాల్ విసురుతున్నా. బెట్టింగ్లు జూదంలో కనుక మీరు నిరూపిస్తే, ఆధారాలతో నిరూపిస్తే మా నాయకుడు రాజకీయాలకు సందేశం తీసుకుంది. అదే 2000 కోట్ల నుంచి వెళ్ళి 20000 కోట్ల నుంచి వెళ్ళి 1000 కోట్ల వరకు ధర్మారెడ్డి ఏ స్థాయికి ఎదిగిందో మీరు మేము నిరూపిస్తాం. మీ ఎమ్మెల్యే రాజీనామా చేపిస్తారా? రాజకీయ సన్యాసం చూపిస్తారా? మాట్లాడుతున్నారు, మీరు చేసే వాటి మీద ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు భయపడుతున్నారు. మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఒకటే చెప్తా ఉన్నా, మీ సర్పంచులు అందరూ కూడా బిల్లులు రాక మిమ్మల్ని బొంద పెట్టాలని చూస్తాను. ఈరోజు ఇక్కడ పరకాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేగుతున్నాం, ఒక్క సర్పంచ్ కూడా సంతోషంగా లేరు. చేసిన బిల్లులు రాక వాళ్ళు అయోమయంలో పడ్డారు. ఏదో మీరికి అట్లుంటారు తప్ప మాకు కూడా తెలుసు, రేపు 4-5 నెలల్లో మా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. పరకాల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాను ఉన్నాం మేము. మొన్న జరిగితే హన్మకొండలో రేవంత్ రెడ్డి చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని తీసుకొని మా రాష్ట్ర డీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆస్తి జోడో యాత్రను మొదలుపెట్టారు. దాన్ని ఈరోజు యావత్ భారతదేశంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ జీర్ణించుకోలేక ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్పందన చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకి దిమాగ్ పనిచేస్తలేదు. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు సర్వేలలో చూడండి, మీడియా సర్వే అవునన్నా అది వెనకేసుకుంటాం.